नमस्ते वेलकम टू मुद्र टीवी स्पेशल स्टोरी नेनु मी किरण मई आगस्ट 21న ఏకంగా 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు రెండు ఆలోచనతో ఓటర్ల పల్స్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా ఆయా జిల్లాలకు రీసర్వే బృందాలను పంపుతున్నారా టికెట్ దక్కేన ఆనందంలో ఉన్న కొందరు అభ్యర్థుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు ఇచ్చిన టికెట్లు వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నారా కేసీఆర్ వాస్ ద స్టోరీ ఇన్ ముద్ర టీవీ తెలంగాణలో డిసెంబర్ లో జరగనున్న రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుత ఎమ్మెల్యేలకు కేసీఆర్ మరోసారి అవకాశం ఇవ్వడంతో అసెంబ్లీకి పలుమార్లు ఎన్నికైన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అధికార వ్యతిరేకత వస్తుందని భయం నెలకొంది. అంతేకాకుండా డజన్ నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసమ్మతి ఉందనే వార్త కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తుంది. స్థానిక బీఆర్ఎస్ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు ప్రస్తుతం 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 68 మంది ఎమ్మెల్యేలు రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నెగటివ్ రిపోర్టులు వస్తే టికెట్లు పోతాయని భయపడుతున్న అభ్యర్థులకు తాజా సర్వే బృందాలను నియమించడం ఆందోళన కలిగిస్తుంది. అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించారు కానీ వారే అభ్యర్థులు అవుతారన్న సంకేతాలను మాత్రం చాలా బలహీనంగా ఇస్తున్నారు కేసీఆర్. తాజాగా 34 నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే చేస్తున్నామంటూ కొత్త కబురు లీక్ చేశారు. అభ్యర్థులపై వ్యతిరేకత ప్రభుత్వం పుట్టి ముంచుతుందని జరుగుతున్న ప్రచారంతో కేసీఆర్ అలర్ట్ అయినట్లు తెలుస్తుంది. అసంతృప్తులు పార్టీ మారకుండా కూడా ముందస్తు ప్లాన్ గా ఇంకా చాలా మందికి అభ్యర్థిత్వాలు అధికారికంగా ఖరారు చేయలేదన్న సంకేతాలు పంపుతున్నారు. పరిస్థితిని బట్టి కొంతమంది అభ్యర్థుల్ని మార్చుతామని కేసీఆర్ లిస్టు ప్రకటన సమయంలో తేల్చేశారు. దీంతో ఇదంతా ఉత్తుత్తి జాబితానేనని అసలు జాబితా ఎన్నికల షెడ్యూల్ వచ్చాక విడుదల చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. బండి సంజయ్ కూడా అదే ప్రకటించారు. ప్రకటించిన వారిలో సగం మంది టికెట్లు ఇవ్వరని చెప్పేశారు. బీఆర్ఎస్ నేతల్లోనూ అదే అనుమానం ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి 30కి పైగా నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే చేస్తున్నారు. తర్వాత వాటి సంగతి పెరగవచ్చని అంటున్నారు. కేటీఆర్ అమెరికా పర్యటన తర్వాత బీఆర్ఎస్ లో రీషెడ్యూల్ టికెట్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుందన్న కమెంట్లు వినిపిస్తున్నాయి. రిటైర్ అయిన కొద్ది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తాజా సర్వే నివేదికల ఆధారంగా వారిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెడ్ కేటగిరీలో ఉన్న అభ్యర్థుల్ని హెచ్చరించాలి అని, భవిష్యత్ నివేదికల్లో మెరుగుదల లేని నియోజకవర్గాల్లో భర్తీని అన్వేషించాలి అని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ముద్ర టీవీ.